హాయ్ వెల్కమ్ టు సాక్షి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం ఛాంపియన్ జట్టుగా కొనసాగుతూ ఉంది ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా సత్తా నిరూపించుకుంది అయితే ఇక ఈ ఏడాది కూడా అద్భుతంగా రాణించి ఆరు సార్లు టైటిల్ విజేతగా నిలుస్తుంది అనుకుంటే మొదటి మ్యాచ్లోనే ఓటమి చవి చూసింది అన్న విషయం తెలిసిందే అయితే ఇక ముంబై ఓటమి తర్వాత మొదటి మ్యాచ్ కదా అని అభిమానులు కూడా పూర్తిగా లైట్ తీసుకున్నారు కానీ ఇటీవల రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ మరోసారి ఓటమి చవి చూసింది రాజస్థాన్ రాయల్స్కు కనీసం ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయింది దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారని చెప్పాలి ఏకంగా ఇరవై మూడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోవడం గమనార్హం నూట తొంభై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై పరుగులు మాత్రమే చేయగలిగింది అయితే ముంబై ఓడిపోయినప్పటికీ అభిమానులందరిలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది ముంబై ఇండియన్స్లో విధ్వంసకర బ్యాటర్గా పేరు సంపాదించుకున్న సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు పక్కన పెట్టారు అన్న విషయాన్ని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అందరూ గాయం కారణంగా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో చికిత్స పొందిన సూర్యకుమార్ యాదవ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్కి అందుబాటులో లేకుండా పోయాడన్న విషయం తెలిసిందే ఇటీవల ఎన్సీఏ అకాడమీలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ మళ్లీ జట్టుతో కలిసి బయోబుల్ కూడా పూర్తి చేసుకున్నాడు దీంతో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అందుబాటులోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ అతన్ని పక్కన పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రోహిత్ చేసిన ఈ తప్పు కారణంగానే చివరికి ముంబై ఇండియన్స్ ఓడిపోయింది అంటున్నారు మరి ఇప్పటికైనా చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని ముంబై ఇండియన్స్ టైటిల్ వైపు అడుగులు వేస్తుందేమో చూడాలి